పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో టీడీపీ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన నియంత పాలన తరిపిస్తుందన్నారు. వైసీపీ పాలనలో ఏపీ మరో శ్రీలంక అవుతుందన్నారు. దావోస్ లో 3 రోజుల సమావేశాలైతే సీఎం జగన్మోహన్ రెడ్డి 10 రోజులు పర్యటించారు. దాని వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ అరాచక పాలన ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలు తీసుకువెళ్లాలన్నారు. టీడీపీ నాయకులను కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన వైసీపీకి ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెప్తారన్నారు. వైసీపీ మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర తుస్సుయాత్ర అయిందన్నారు. తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయ కేతనం ఎగరవేసేలా కార్యకర్తలు కష్టపడాలని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు గౌరవం వచ్చిందంటే కేవలం అన్న నందమూరి